ముందుగా ఎవరు వస్తున్నారు? ముందుగా మా సైడ్ నుంచి. వెరీ గుడ్ నాన్న. చంద్రమ్మ. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. నీ పొయ్యి మీదనే నువ్వేంటి లేచి డాన్స్ చేస్తున్నావు? నేను చేస్తే పోయి ముసల్లానా? నువ్వే బతుకుంటూ భూమి మీద, నేను పోతా గానీ. హా, నా పేరు సూరమ్మ. సిస్టర్ కాంతమ్మ. మా అక్క ఆల్రెడీ మీకు ఆల్రెడీ పరిచయమే ఉంటుందిలే. మేము నలుగురం అక్క చెల్లెలం. మా నలుగురు చెల్లెలు ఎవరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మేమే పరిచయం చేసుకుని మేమే తగులుకుంటాం. పొద్దున్నే ఉగాది, ఆయన బతుకున్నప్పుడు ఉగాది రోజు మామిడి చెట్టు ఎక్కి మామిడికాయ తెచ్చేవాడు. నాకు అన్ని రుచులు అలవాటు చేసేసి ఆ పొయ్యి మీద నెయ్యగాడు పైకి పోయాడు. ఆయన వాడు పోయినంత మాత్రం నా పండుగలు పోతాయా, రుచులు పోతాయా? రోజు ఆయనతో కల్లో మాట్లాడుకుంటూ కాలాన్ని గడుపుతున్నా, ఏం చేయాలి? ఇదేంటి, నా మూడు కళ్ళొక వస్తాడంటే శేఖర్ మాస్టర్ కళ్ళొక వచ్చాడేంటి? నా పొయ్యి మీద నేగాడు బిజీ ఉంటే శేఖర్ మాస్టర్ పంపించాడేంటి? ఆయన ఏంటి శేఖర్ మాస్టర్? ఇది సుధీర్త చేరి చెడిపోయారు అలాగే కనిపిస్తుంది. ఆయన ఈ వయసులో నా కళ్ళొకి వచ్చి ఏం చేయాలనో మరి? పొయ్యి మీద నెయ్యిలా బతుకుతానా? మీరు నా కళ్ళొకి వచ్చి పొయ్యిలో నెయ్యిలా చేయకండి, మీకు దండం పెడతా. అర్థమైందా? తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి. ఇదేంటి శేఖర్ మాస్టర్ కొడుకు వచ్చాడు, ఈ తండ్రి కొడుకులు ఏంటి, నాయన కలపడ్డారేంటి మాస్టర్ మీరు? ఈ పోయిన లేయిలో పని ఏంటని అడుగుతున్నా. కలకనేది నువ్వు? మీరు చూపిస్తున్న ఫస్ట్ హోమ్కే సెమటల్ ఆర్ల, మీ కొడుకు వచ్చి సెకండ్ షో చూపిస్తాడేంటి నాకు? మీకు ఇద్దరికి దండం పెడతాను. ఈ వయసులో పడుకుంటే గురుకలు రావాలి, మీరు రాకూడదు మాస్టరు. పడుకోవాలంటేనే భయంగా ఉంది. ఎక్కడికి వస్తున్నావురా? కళ్ళలోకి వస్తున్నా. చూడండి, నెక్స్ట్ జనరేషన్ మామూలుగా లేదు, బాగా స్ట్రాంగ్ గా ఉంది. నేను బయట పడుకుంటే ఇంకేం లేదు, ఈ తండ్రులు కొడుకులు పడుకొని ఇచ్చేటట్టు లేరమ్మో. విన్ని ఎందుకురా ముసదాల కళ్ళలోకి వస్తున్నావు? ఇంటికి రారా, నీ పని చెప్తా. నువ్వు వెళ్తే తప్పు కాదు, నీళ్ళు వెళ్తే తప్ప. ఏది ముసలి? ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. చూడగానే ఉగాది వచ్చేసింది. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. రశ్మి, ఫస్ట్ పచ్చడి నీకే పెడుతున్నా, రశ్మికి ఇచ్చేసిరాపు. ఇది ఏ పచ్చడి ముసల్దానా? ఆవకాయ పచ్చడి, ఆవకాయ ముఖం దానా? ఉగాది రోజు ఇది ఏం పచ్చడి అని అడిగినా తెలుగు మహిళవి నువ్వేనే. ఈ విషయం అందరు తెలుగు మహిళకు తెలిసిందనుకో, వాళ్ళు అంతా చందాలేసుకొని గోరిస్త పంపిస్తారు. పొయ్యి మీద పచ్చడి తాగి చెప్పు. ఏంటిది రకరకాలుగా ఉంది పచ్చడి? నాని యాంకరింగ్ కూడా అలాగే ఉంటుంది, రకరకాలుగా ఉంటది, ఏమీ అర్థం కాదు. చచ్చిపోవే ముసల్దానా?
నేను చచ్చిపోతా నువ్వు బతుకుండమ్మా. చచ్చిపో, నువ్వే చచ్చిపో. నేను సావాలే. కలిసి ఉంటే కలదు సుఖం. బాబు ఎక్కడికి వెళ్తున్నావు? అది ఈ రోజు పండగ కదా, నేను సినిమాకి తీసుకెళ్తున్నా. అవునా? సినిమా తర్వాత తెలియదు కానీ ముందు ఉగాది పచ్చడి తినండి. ఈ పడుపుదా ఎవరు? నా కొడుకు. నా కొడుకు. నీ కొడుక? ఈడు ముఖం చూస్తుంటే పక్కింటి శివప్రసాద్ ముఖంలో కనిపిస్తుంది. నీ కొడుకు అంటావంట నీ ఫై మీద. నా కొడుకే నిజంగా? అరే పడితే ఒకసారి నిన్న నవ్వరా. నీ నవ్వుకి వాడి నవ్వుకి ఏమైనా సంబంధం ఉందారా? వాడు నవ్వుతుంటే చిన్నప్పుడు శివప్రసాద్ గారు నవ్వినట్టే ఉంది. కానీ ఒకట్రా, పక్కింటోడి కొడుకును కూడా నా కొడుకు అని పెంచుకున్నావు చూడు. నీ మంచితనానికి జోహార్లు రా. వసై ఎవరు చెప్పు. ఏమండి, నా కొడుకేనండి? నా కొడుకు అంటే మన కొడుకు అని చెప్తున్నావు నువ్వు? అంటే అదే అదే మన కొడుకు అని చెప్తున్నానండి. అడిగేదాకా చెప్పు. నువ్వు అడిగేదాకా చెప్పు. సగం సగం చెప్పబట్టే మరి సూప్రసాద్ గారి కొడుకు లాగానే ఉన్నది. నాన్న నాన్నను పిలిచి వాడుకుని అడిగి పోగులు పెడితే అనుకుంటున్నావు? ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా, అప్పుడు ఓకే అయితే డారీ అంటారు. నడు, నేను ముట్టుకోను. పచ్చడిని కాపురాన్ని పచ్చడి పచ్చడి చేయకపోతే నాకు ఆనందమే ఉండదమ్మా. ఏంటి ముసల్దానా, ఆ ఊర్లో మీ అక్కొచ్చి సర్వనాశం చేస్తుంది, నువ్వు ఈ ఊరిని సర్వనాశం చేస్తున్నావు, అసలు ఏంటి ఈ సాడిజం? ఒకసారి నీ పొయ్యి మీద అన్నయ్యి, ఒక ఊర్లో గుడి గుర్తుంటుంది, బడి గుర్తుంటుంది, మరి సూరమ్మ ఎలా గుర్తుంటుంది? ఇలా గుర్తుంటుంది. చచ్చిపోవే ముసల్దానా. నువ్వే బతుకుంటామ్మా, నువ్వే బతుకుండాలే. సరితలోకి ఎక్కాలంటే నీలా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే సరితలో ఎక్కావు. వసే ముసల్దానా, ముసల్దానా, ఇందాక నా కొడుకు కాదని చెప్పినావు కదా, ఇది డాక్టర్ ఇచ్చిన డిఎన్ఏ రిపోర్ట్. వీడు మా కొడుకే. మై సన్, వాన్ సన్. ఏ డాక్టర్ ఇచ్చాడో నీకు? సుబ్బారావు డాక్టర్ ఇచ్చాడే డిఎన్ఏ రిపోర్ట్. ఓ, ఆ సుబ్బారావు గాడా? వాడే వాళ్ళ నాన్న పుట్టలే. వాడు నీ కొడుకుని సర్టిఫికెట్ ఇచ్చాడా? ఏం చెప్పట్లే, నీ కొడుకు శివ ప్రసాద్ గారి బినామీ అంటున్నా. వెళ్ళిపోతానా? ఎక్కడికండి? నేను ఎట్లా పోతా, ఎక్కడికైనా పోతా. నా కొడుకే కదా, నా పిల్లనమే కాదు. ముసై ముసల్దానా, ఏం పాపం చేశాను నీకు నేను? ఏ తరుణ తగులుకున్నాను? నాకు మా కాపురాడు ముక్కలు చేస్తున్నావు. మరి లేకపోతే ఈ ఊర్లో నిన్ను ఈ పిల్ల ఎంత అందంగా ఉందో, ఎంత ముద్దుగా ఉందో అంటుంటారా? అలా అంటే నాకు ఎలా ఉంటో తెలుసా? ఎలా ఉంటుందో? పోయి మీద కిలో నెయ్యి పెట్టి కింద అగ్గి పెట్టినట్టుంటారే నాకు. మా సిస్టర్ లోనే సాడిజం ఉంది. పాట పోయి మీద నెయ్యిదానా? వాడేమో ఎట్లా వెళ్ళాడు? నేను ఎక్కడికి వెళ్ళాను? నువ్వు శివప్రసాద్ గారు వెళ్ళు. శివప్రసాద్ గారు? నాకేం తెలుసు, నాకేం తెలుసు. ఎవరో తెలియకుండా పెట్టింగ్ పెట్టేసింది. అమ్మయ్యా, అందరికి పచ్చడి పెట్టాను, కొద్దిగా పచ్చడి మిగిలింది, ఈ పచ్చడి ఎవరికి పెట్టాలి? ఓ, ఇటో ఒక ఇటో గ్యాంగ్ ఉందిగా, ఇద్దరు గ్యాంగ్లు పెట్టేస్తే ఉన్న పచ్చడి అయిపోద్ది. అవునరా, ఇక్కడ మీరు బ్రహ్మాండంగా పచ్చడి తినుకుంటూ కూర్చున్నారు, ఆ గ్యాంగ్ వాళ్ళకి మీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? మీరు ఉండండి, నేను మాట్లాడితే వస్తాను కదా, పోయి మీద ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. అరే అబ్బాయిలు, దసరా పచ్చడి తీసుకోండి. దసరా పచ్చడి? ఉగాది పచ్చడి తీసుకోండి రా అబ్బాయిలు. ఏరా, మీరు కూడా ఇక్కడ పచ్చడి నాకుంటూ కూర్చున్నారు, ఆ గ్యాంగాలు నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? సరిగా పంచి కట్టుకోవడం రాదు, నా మీద పంచేస్తారు నువ్వు. ఇప్పుడు నిజమైన పండుగ వాతావరణం ఉందమ్మా వీలు కొట్టుకుంటే. అందరికి ఉగాది శుభాకాంక్షలు మీ పోయి మీదనయ్యే. ఏం క్యారెక్టర్ స్వామి ఇది, అసలు అంటే రాక్షసత్వంలో ఉందన్నమాట ఇది. ఎవరిని కలిసి ఉండడం ఇష్టం లేదనుకుంటా మీకు? వండర్ఫుల్, సూపర్. సుమంత్ గారు, రాజావారు, మాకు బహుబాగుగా నచ్చింది. ఏది, ఈయన చేసిన పాత్ర?
అరే నీ పని నిజంగా ఇంటికి వెళ్ళిందిరా చెప్తాను నామే చెప్తావు మీ అమ్మకి లేలే ఏమేం చెప్పాలో మేము రాసిస్తే అవి మాత్రం చెప్తు కదా చంద్ర చాలా బాగుంది చంద్ర క్లారిఫై ఇవ్వలేదు మీరు నిజంగా పక్క వాడిక లేదంటే రచ్చ రవికి అనేది క్లారిటీ ఇవ్వలేదు మీరు నిజంగా నా కొడుకేనండి ఏ కొడుకు అంటారండి అంటే మన కొడుకే అని చెప్తారు అది అడిగేదాక చెప్పాలి విన్నీ చాలా బాగా డాన్స్ చేసావురా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు చంద్రత అంటే నేను కూడా అలా పట్టుకుని ఎవరిని ఈడు అంత గట్టిగా పట్టుకుని మరీ చేస్తున్నాడు రోజా గారు నాకైతే ఫస్ట్ విన్నీ డైలాగ్స్ బాగా నచ్చాయి వాళ్ళ నాన్న మీద పంచులు అండ్ చంద్ర మేడం సూపర్ ముసల్దాని పచ్చని సంసారంలో ఆ శివప్రసాద్ ఎవరో తెలియదు గాని ఆడి కొడుకు అని చెప్పేసి మొత్తానికి కన్ఫ్యూషన్ పెట్టావు సూపర్ గా ఉంది చాలా ఎంజాయ్ చేశాను